హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ అన్సాల్వ్డ్ మిస్టరీస్ పౌరాణిక సంఘటనను మనిషి ఎన్నిసార్లు పరిశోధించినా ఏదో ఒక కొత్త వింతను తెలుసుకుంటాడే గాని రహస్యాన్ని సేధించలేడు దైవ ఘటన మనిషి పరిజ్ఞానానికి అర్థం కాని యథార్థ సత్యం అదే రహస్యం అలాంటి రహస్యాల్లో రామసేతు ఒకటి నారాయణుడే నరుడిగా వచ్చి కట్టిన మహాకట్టడం రామసేతు ఇంతకీ రామసేతు నిర్మాణం ఎప్పుడు జరిగింది భారత భూమికి లంకకు మధ్య వారిధి కట్టడం సాధ్యమేనా రామసేతు నిర్మాణానికి రాళ్ళు మోసిన కూలీలు ఎవరు నీటిపై తేలియాడే ఈ అద్భుత నిర్మాణ వ్యూహం ఎవరిది సేతు బంధానికి పట్టిన సమయం ఎంత రామసేతు నిర్మితమా సహజ సిద్ధమా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈలోగా మీరు మా యోయో టీవీని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రామసేతు రామసేతు నిర్మాణం ఈనాటిది కాదు త్రేతాయుగంలో కట్టబడింది నేటికి సుమారు ఒకటి పాయింట్ ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం అంటే దాదాపు పదిహేడు లక్షల సంవత్సరాల పూర్వనాటిది భారతదేశంలో దక్షిణాన ఉన్న రామేశ్వరం నుండి శ్రీలంకకు లంకా వారధి శ్రీరాముడిచే నిర్మించబడింది ఎంతటి భారీ నిర్మాణానికి రామభక్త పరాయణులు వానరులు స్వచ్ఛంద కూలీలుగా పనిచేశారు ఈ బ్రిడ్జి కట్టడానికి ముఖ్య ఇంజనీర్లు నల నీల అను ఇద్దరు వానర సోదరులు అందుకే శ్రీరాముడు ఈ కట్టడానికి నలసేతు అనే పేరు పెట్టి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు సేతు బంధానికి పట్టిన సమయం అక్షరాల ఐదు రోజులు మాత్రమే ఈ విశిష్టమైన కార్యానికి వానర శ్రామికులు సుమారు పది మిలియన్ల మంది పనిచేశారట భూమి మీద దుష్టులను శిక్షించి ధర్మాన్ని రక్షించడానికి దైవం మానుష రూపంలో వచ్చి చేసే ప్రతి పని ఓ అద్భుతం ప్రకృతిలో అప్పటి వరకు లేనివెన్నో మానవ అవతారంలో సృజించబడతాయి అందుకు ప్రకృతి కూడా సహకరిస్తుంది అంత మాత్రాన దైవ కార్యాన్ని ప్రకృతి సహజ సిద్ధమని నిర్ధారించలేం శాస్త్రవేత్తలు తమ మేధస్సుతో నిరంతరం ప్రకృతి వడిలో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఏ ఒక రహస్యాన్ని కనుక్కోలేకపోయారు దేవుని లీల పరమాద్భుతం మానవ మేధకు అందని రహస్యం ఈస్ట్ ఇండియా కంపెనీ ఆడమ్స్ బ్రిడ్జిగా రామసేతును పిలిచింది మార్కోపోలో అనే వెనిస్ వ్యాపారి మాత్రం ఈ వంతెనను సేతు బంధనమే అని పిలిచాడు పౌరాణిక కట్టడమైన వారధి హిందూ మహాసముద్రంలో నిర్మించబడింది వాల్మీకి రామాయణం ప్రకారం భారతదేశానికి శ్రీలంక నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ఇది ఎంతో పురాతనమైన కట్టడమైనప్పటికీ చెక్కు చెదరక రామాయణ చరితకు సాక్ష్యం ఇస్తుంది పద్నాలుగు వందల ఎనభైలో వచ్చిన వరద ముంపుకి వంతెన చెదిరిందే తప్ప ఉనికిని మాత్రం కోలుపోలేదు రామసేతు నిర్మాణం కౌశలం అప్పటికి ఇప్పటికీ నిపుణులకు అర్థం కాని రహస్యమే పితృవాక్య పరిపాలకుడైన శ్రీరామచంద్రుడు రాజ్యం వదిలి వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది సీత లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు అయోధ్య నుండి వనవాసానికి బయలుదేరాడు గుహుడి సహాయంతో మందాకిని దాటి చిత్రకూట పర్వతానికి చేరాడు అక్కడ అత్రిముని అనసూయల దీవెనలు పొందారు గోదావరి తీరానికి చేరుకున్న సీతా సమేత రామలక్ష్మణులు పంచవటి అనే పర్ణశాలను కట్టి జీవించసాగారు పంచవటిలో రాక్షస మూకలతో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది అసురీ గుణములున్న శూర్పణక రామలక్ష్మణులను మోహించింది లక్ష్మణుడు ఆమె ముక్కు కోశాడు అవమాన భారంతో ఆమె తన సోదరులకు చెప్పగా పద్నాలుగు వేల మంది యుద్ధానికి వచ్చారు రాముడు ఏకకాలములు అందరినీ వధించాడు పరాభవం చెందిన శూర్పణక లంకాధీసుడైన రావణాసురుడిని చేరి సీతమ్మ గూర్చి చెప్పింది తన సోదరి మాటలు విని రావణుడు మాయ రూపంలో వచ్చి సీతమ్మను అపహరించి లంకకు తీసుకుపోయాడు తన భార్యను తీసుకుపోయింది రావణాసురుడని చెప్పి రాముడి చేతిలో కన్ను మూశాడు జటాయువు రామ లక్ష్మణులు మాతాంగముని ఆశ్రమం చేరి శబరిని కలిసి అక్కడి నుండి ఋష్యమూక పర్వతం వైపు బయలుదేరారు రావణాసురుడి చెర నుండి భార్యకు సీతను విడిపించి ధర్మాన్ని కాపాడాలనుకున్నాడు శ్రీరాముడు సీతను వెతుక్కుంటూ జటాయువు సూచన మేరకు దక్షిణ భారత వైపు వచ్చారు రామలక్ష్మణులు వానర ముఖ్యులైన జాంబవంతుడు సుగ్రీవుడు హనుమంతుడు అంగదుడితో పాటు కోట్లాది వానరులు శ్రీరాముడు ధర్మయుద్ధానికి తమ వంతు సహకారాన్ని అందించారు రావణుడి సోదరైన విభీషణుడు హితవు చెప్పగా లంక నుండి వెలివేయబడ్డాడు ధర్మాన్ని కోరి శ్రీరాముడి పక్షాన చేరి లంకను చేరు మార్గము చెప్పాడు అతడి సలహా మేరకు సముద్రంపై వంతెన కట్టుటకు నిశ్చయించుకున్నాడు శ్రీరామచంద్రుడు సముద్రుడు రాముడి కోరికను పెడచేవిన పెట్టాడు కోదందపాని తన కోపాన్ని ప్రదర్శించడానికి ధనుష్టాంకారం చేశాడు సముద్రుడు భయపడి సీతాపతికి శరణు వేడి తన హోరిని తగ్గించాడు తనపై వంతెన కట్టడానికి సమ్మతించాడు కనుకనే ఈ ప్రాంతానికి ధనుష్కోటి అనే పేరు వచ్చింది నల నీల అనే ఇద్దరు వానరులు విశ్వకర్మ యొక్క అనుగ్రహంతో ఆగమశాస్త్రాలు అధ్యయనం చేసిన వైదిక నిర్మాణ నిపుణులు వానర రాజైన సుగ్రీవుని ఆదేశము మేరకు రామసేతుని నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించారు ఇక సాగరము దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము నలుని పర్యవేక్షణలో ప్రారంభమైంది పెద్ద మానులు కలిగిన చెట్లను పెకలించి సముద్రంలో వేసి వాటిపై బండరాళ్లను పేర్చి మొదటి రోజు పద్నాలుగు ఆమడలు రెండవ రోజు ఇరవై ఆమడలు మూడవ రోజు ఇరవై ఒక్క ఆమడలు నాలుగవ రోజు ఇరవై రెండు ఆమడలు ఐదవ రోజు ఇరవై మూడు ఆమడలు ఇలా ఐదు దినములలో వంద యోజనలు పొడవు పది యోజనలు వెడల్పు గల వారధి నిర్మించి లంకాపురమును చేరుటకు సహాయపడ్డారు మానవుడు కోతుల సహాయంతో అసాధ్యమైన రామసేతుని ఐదు రోజుల్లో పూర్తి చేయడమే ఆధునిక నిపుణులకు ఎంతకు అర్థం కాని రహస్యం వానరసేనలో ముఖ్యులైన నల నీల అనే సోదరులు నిర్మాణానికి సంబంధించిన నిపుణులు అంతేకాకుండా వీరు తాకే ప్రతి రాయి నీటిలో తేలుతుందని ఋషులచే వరాలు పొందారు ఈ విషయం తులసి రామాయణం చెబుతోంది చెట్టు దుంగలు నీటి అడుగు భాగంలో వరుసగా పేర్చి వాటిపై భారీ రాళ్లను వేసి సేతు బంధాన్ని నిర్మించారు అలా నిర్మించిన ఈ నిర్మాణం కాలగతిలో నీటి మడుగున ఉండి దుంగలన్నీ కలిసిపోయి గట్టి పదార్థంగా ఏర్పడి ఉండవచ్చని మేధావుల అభిప్రాయం వాటిపైనున్న రాళ్ళు కూడా ఎటువంటి అలజడులకు గురి కాకుండా ఏళ్ల తరబడి ఒకదానిపై ఒకటి పేరుకుపోయి సముద్రపు నీటితో రసాయన సమ్మేళనం జరిగి మరింత పటిష్టమైన రామాయణ కథకు అద్దం పడుతుంది మానవ నిర్మితాలు ఎంత గొప్ప కట్టడాలైనా కాలగమనంలో అవి శిథిలం భూగర్భములో కలిసిపోవడమో జరుగుతుంది త్రేతాయుగంలో నిర్మించిన ఈ వారధి మానవ కట్టడం నేటి పదిహేనవ శతాబ్దం వరకు దక్షిణ భారత ప్రజలు శ్రీలంక వైపు కాలినడకన ప్రయాణం చేస్తూ వచ్చారంటే ఆశ్చర్యపోవనవసరం లేదు పద్నాలుగు వందల ఎనభైలో వచ్చిన వరద బీభత్సానికి కాస్త సడలింది వరద ముంపులో నీరు వంతెనకు మూడు మీటర్లు పైకి వచ్చినట్లు శాస్త్ర నిపుణులు నమోదు చేశారు రామసేతుకు వాడిన రాళ్లు నీటిలో తేలే రాళ్లుగా భూగర్భ శాస్త్రజ్ఞులు చెప్పారు అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు లోపలి నుండి వచ్చే లావా గాలికి చల్లారి అగ్నిశిరలుగా మారతాయి అవి చాలా తేలికగా ఉండి చిన్న చిన్న రంధ్రాలుగా కలిగి ఉంటాయి ఈ రాళ్ళు నీటిలో తేలుతాయి తేలే రాళ్లలో ఉన్న రంధ్రాల గుండా నీరు చేరి నీటిలో మునిగిపోతాయి వీటిని హుమాయిష్గా భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు హుమాయుషు తెలుపు గోధుమ రంగును కలిగి ఉంటాయి రామేశ్వరం వద్ద సముద్ర తీరంలో ఉన్న రాళ్ళు నలుపు రంగును కలిగి ఉన్నాయి ముఖ్యంగా రామేశ్వరానికి చుట్టుపక్కల ఎటువంటి అగ్నిపర్వతాలు లేవు గనక శిలలు ఏర్పడే అవకాశం లేదు ఈ విషయమై శాస్త్రవేత్తల దగ్గర సమాధానం దొరకపోవడమే రామసేతు ఓ అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది సముద్రపు అలలు తీర ప్రాంతాలలో ఊవెత్తున లేచిపడ్డం మనకి తెలుసు కోటి నుండి శ్రీలంక తీర ప్రాంతమైన మన్నార్ వరకు సముద్రపు అలల హోరు ఏమాత్రము కూడా లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది శ్రీరాముడి ఆజ్ఞ మేరకు సముద్రుడు వినమ్రంగా ఉన్నాడని ఆస్తికుల నమ్మకం ఇసుక తిన్నెల ఉండటం వలన అలలు తగ్గి ఉన్నాయని నాస్తికుల వాదన నాసా నిపుణులు ఈ విషయమై ఖచ్చితమైన అభిప్రాయాన్ని చెప్పలేకపోవడమే రహస్యం జాఫ్నా సరిహద్దులోని మన్నార్ ప్రాంతంలో రామసేతు పూర్తిగా ఇసుకతో పేరుకుపోయి జనం నడిచి వెళ్లేంతగా ఉంటుంది అందువలన ఈ వంతెన ప్రకృతి సహజ సిద్ధమైంది అని భౌగోళిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇటు రామేశ్వరం వద్ద తేలుతున్న రాళ్లను చూసి సందిగ్ధంలో పడుతున్నారు ఎందుకంటే ఇవి హుమాయి సంబంధించిన లక్షణాలను ఎంతమాత్రం పోలి లేవన్నదే చిక్కువీడని రహస్యం రాముడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించి సేతుబంధానికి పూనుకున్నాడని రామాయణ మాట నేడు ఆ లింగం యొక్క ఆనవాళ్లు లేకపోవడము చరిత్రకారులు సమర్థించడం లేదు అంత మాత్రాన రామసేతు అబద్ధమని చెప్పే సాహసం కూడా చెయ్యలేకపోతున్నారు నాసా విడుదల చేసిన ఫొటోస్ని పరిశీలించిన మేధావులు కాల్షియం కార్బోనేట్ అనే రసాయనిక పదార్థాలు పేరుకుపోయి దిబ్బలుగా మారి ఉన్నాయంటున్నారు పురావస్తు శాస్త్రజ్ఞులు రామేశ్వర వద్ద తేలియాడుతున్న రాళ్లను పరిశీలించి బరువుగా ఉన్నాయని అవి ఏవి అగ్నిశిలలు కావని గుర్తించారు సునామీకి కొట్టుకొచ్చిన కొన్ని రాళ్ళు రామేశ్వరం వద్ద తేలియాడుతున్నాయి అవి రామసేతుకు సంబంధించిన రాళ్లని నమ్ముతుంటే మరికొందరు అగ్నిశిలని విశ్వసిస్తున్నారు పురావస్తు శాఖ భూగర్భశాఖ కలిసి మరలా ఈ వంతెనపై పరిశోధనలు ముమ్మరంగా మొదలుపెట్టారు వారు నిర్ధారించినంతవరకు రామసేతు ఓ బ్రహ్మ రహస్యమే సో ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైన రహస్యాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా యోయో టీవీని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ చేయండి